నరేష్ పవిత్ర లోకేష్ గత కొన్నాళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ పై మీడియా రకరకాల వార్తలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నరేష్ తన జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలకు తనదైన శైలిలో తెర రూపమిచ్చిన మూవీ మళ్లీ పెళ్లి. ఇప్పటికే టీజర్ ట్రైలర్తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఈ సినిమాపై అంతే స్థాయిలో వివాదాలు రాజుకున్నాయి. వీటన్నింటి నడుమ ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే నరేంద్ర ఓ సినీ నటుడు. అతను చేస్తున్న ఓ షూటింగ్ లో పార్వతిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే నరేంద్రకు మూడు పెళ్లిళ్లు జరిగిన వివాహితుడు. మూడో భార్య సౌమ్య సేతుపతి నరేంద్రను డబ్బు కోసం వేధిస్తూ ఉంటుంది. మరోవైపు పార్వతిని ఆమె భర్త వేధిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ప్రేమలో పడ్డ ఈ జంట కథ సుఖాంతం అయ్యిందా లేదా అనేది మళ్లీ పెళ్లి స్టోరీ. కథనం టెక్నీషియన్స్ విషయానికి వస్తే మళ్లీ పెళ్లి సినిమా హీరో నరేష్ 12 ఏళ్ల జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా స్టోరీ. దీన్ని బయోపిక్ గా పరిగణించలేం. నరేష్ లైఫ్లో మూడో పెళ్లి దగ్గర నుంచి పవిత్ర లోకేష్తో ప్రేమ వ్యవహారం వరకు అంతా హీరో నరేష్ యాంగిల్లో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు ఎంఎస్ రాజు. నరేష్ యాంగిల్ నుంచి చూస్తే ఫస్ట్ సెకండ్ హాఫ్తో విడాకుల తర్వాత మూడో భార్య రమ్య రఘుపతిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. అందులో నిజమెంత అబద్ధమెంత అనేది ఆ దేవుడికే తెలియాలి. మొత్తంగా మూడు పెళ్లిళ్ల తర్వాత పవిత్ర లోకేష్తో జరిపిన ప్రేమాయణాన్ని తెరపై ఆవిష్కరించారు. పవిత్ర లోకేష్ను తన భర్త సుచీంద్ర ప్రసాద్ ఎలా వేధించాడు, కుటుంబ జీవితంలో మనస్పత్తుల కారణంగా నరేష్కు దగ్గరైన విషయాన్ని చాలా కన్విన్సింగ్గా చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు నరేష్ పవిత్ర లోకేష్ల ప్రేమ వ్యవహారాన్ని బట్టబయలు చేయడానికి నరేష్ మూడో భార్య ఎలాంటి ప్రయత్నాలు చేసింది, అందుకు సహకరించిన టవర్ టీవీ అంటూ ఓ మీడియాను ఈ సినిమాలో చూపించారు. అది ఎవరో పబ్లిక్కు కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. మొత్తంగా నరేష్ తన జీవితంలో జరిగిన సంఘటనలే దర్శకుడు ఎంఎస్ రాజు ఈ సినిమాను నరేష్ యాంగిల్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పే ప్రయత్నంలో మూడో భార్యను విలన్ చేసేశారు. ఈ సినిమాలో నరేష్ తల్లి విజయ నిర్మలతో పాటు సూపర్ స్టార్ కృష్ణ పాత్రలను కూడా చూపించారు. ఇందులో జయసుధ తల్లి పాత్రలో తనదైన నటనను కనబరిచారు. శరత్ బాబు అప్పటికే ఐసీయూలో ఉండటంతో ఆయన పాత్రకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. మధ్యలో మహేష్ బాబును హరీష్ బాబు అంటూ కథలో చూపించారు. యంగ్ పవిత్ర పాత్రలో అనన్య నాగళ్లతో చేయించారు. అందులో మితిమీరిన శృంగారాన్ని చూపెట్టాడు దర్శకుడు. దాన్ని ట్రైలర్లో చూపెట్టి ఈ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేశాడు. చివరకు నరేష్ పవిత్రల ప్రేమ వ్యవహారానికి కృష్ణ ఓకే చెప్పినట్టు ఈ సినిమాలో చూపించారు. ఆయన నిజంగానే ఓకే చెప్పారా లేదా అనేది ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి. మొత్తంగా నరేష్ యాంగిల్లో సాగే ఈ సినిమాలో ఏ మేరకు నిజాలు చూపించారనేది వారికే తెలియాలి. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. నరేష్ ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను భారీగా తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది. సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే నరేష్ పవిత్ర లోకేష్లు తమ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో వాళ్లే నటించడం బహుశా సినీ చరిత్రలో ఎవరూ చేసుండకపోవచ్చు. అలా తమ పాత్రలకు సంబంధించిన సినిమాలో వాళ్లే నటించడం విశేషం. ఇక నరేష్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన పరిధి మేరకు తన పాత్రలో తాను ఇన్వాల్వ్ అయిన తీరు బాగుంది. 62 ఏళ్లు దాటినా ఆ ఛాయలేవి నరేష్లో లేవు. అసలు శిష్యులు నవ మన్మధుడిలా కనిపించాడు. ఇప్పుడున్న సీనియర్ టాప్ హీరోలకు తానేమీ తక్కువ కాదని ఈ సినిమాలో చూపించాడు. కొన్ని సీన్స్లో తాను తన మూడో భార్యను ఎలా తన్నాడన్న విషయాన్ని దాచుకోకుండా చూపెట్టడం విశేషమనే చెప్పాలి. పవిత్ర లోకేష్ తన పాత్రను ఎంతో హుందాగా పోషించి మెప్పించింది. ఈమె యంగ్ క్యారెక్టర్ను అనన్య నాగళ్లతో చేయించారు. ఆమె ఈ సినిమాలో తన అంగాంగ ప్రదర్శనకే పరిమితమైంది. ఇక నరేష్ మూడో భార్య పాత్రలో నటించిన వనితా విజయ్ కుమార్ తన పాత్రకు 100కు 200% న్యాయం చేసింది. పైగా నరేష్ మూడు పెళ్లిళ్ళు, వనిత కూడా మూడు పెళ్లిళ్ళు నిజ జీవితంలో చేసుకోవడం, ఆయా పాత్రలకు వీరు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. మరోవైపు జయసుధ నరేష్ తల్లి పాత్రలో తనదైన నటన కనబరిచారు. అటు శరత్ బాబు సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో కాసేపు అలా కనిపించి వెళ్ళిపోతారు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు పర్వాలేదనిపించారు. ప్లస్ పాయింట్స్: నరేష్ పవిత్ర లోకేష్ల రియల్ స్టోరీ, నిర్మాణ విలువలు. మైనస్ పాయింట్స్: నరేష్ యాంగిల్లో కథ సాగడం, స్లో నరేషన్, కమర్షియల్ వాల్యూస్ లేకపోవడం. చివరి మాట: మళ్లీ పెళ్లి కాంట్రవర్షియల్ స్టోరీ ఆఫ్ నరేష్ లైఫ్. రేటింగ్ 2.25/5.